రోజు నేను ట్యూషన్ టీచర్. హలో డింపుల్, ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా, ఎలా ప్రిపేర్ అవుతున్నావు? బాగా ప్రిపేర్ అవుతున్నావా? అన్ని సబ్జెక్టులు బాగా చదవాలి, అన్ని సబ్జెక్టులు ప్రిపేర్ అవ్వు. ట్యూషన్ టీచర్ పేరు నిలబెట్టాలి. ఎగ్జామ్స్ అన్ని రాస్తాను. అబ్బా ఈరోజు ట్యూషన్ ఎలా తప్పించుకోవాలి ఐడియా? వీళ్ళ దగ్గరికి వెళ్ళి గట్టిగా దగ్గుతా. వీళ్ళు భయపడతాలో లేదు టీచర్. లవ్లీ దగ్గుతుంది కదా, ఆ కరోనా కార్డ్ టీచర్ పంపించదామా? ఏ లవ్లీ, ఊరికే దగ్గుతున్నావా? దగ్గొచ్చి దగ్గుతున్నావా? ట్యూషన్ తప్పించుకోవడానికి దగ్గుతున్నావా? ఏదో ఒకటి చెప్పు. మేము అసలే కరోనా అని చాలా భయంగా ఉంది. అయ్యో టీచర్, నాకు కరోనా రాలేదు, పాడు రాలేదు, ఊరికే మిమ్మల్ని భయపెడదామనే. ఏడ్చినట్టే ఉందిలే నీ జోకు. ఈరోజు లెసన్ స్టార్ట్ చేద్దామా? లెట్ స్టార్ట్. డింపుల్, నువ్వు ఆల్ఫాబెట్స్ అన్నీ రాయి, నంబర్స్ రాయి, ఓకేనా? అవి రాయింది నేను నిన్ను ఇంటికి పంపించును. నువ్వు డైలీ హోంవర్క్స్ కూడా చేయట్లేదు, దెబ్బలు పడ్డాయి. ఇప్పుడు ఈ ఎగ్జామ్స్కి మీరు అన్ని సబ్జెక్టులు ప్రిపేర్ అవ్వాలి. లవ్లీ డింపుల్, ఓకేనా? ఓకే మ్యామ్. టీచర్ టీచర్, నాకు డౌట్. మరే అన్ని సబ్జెక్టులు ఒక టీచర్ చెప్పలేదులే, కానీ అన్ని సబ్జెక్టులు ఒక స్టూడెంట్ నేర్చుకోమంటారు, ఇది ఎలా పాసిబుల్ టీచర్? అన్ని సబ్జెక్టులు స్టూడెంట్ నేర్చుకోవడం అదొక కళమ్మా, టాలెంట్. నీ దగ్గర ఏమైనా కళలు ఉన్నాయా? నీకు తెలిసిన కళల పేర్లు చెప్పు. ఆ టీచర్, నా కళల పేరు తెలుసు. మా ఇంటి పక్కన చిత్రకళ, మా ఇంటి ఎందుక శశికళ. ఎంతసేపు అయింది ఆల్ఫాబెట్స్ నంబర్స్ చెప్పి? ఎంతసేపు రాస్తావు చెప్తావా చెప్పవా? ఈరోజు సరే ఆల్ఫాబెట్స్ నంబర్స్ రాయకపోతే రాయిపోయావు, కానీ కనీసం ఒక రైమ్ అన్నా చెప్తావా? అదన్నా వస్తుందా నీకు రైమ్ చెప్పడం? ఏది చిట్టి చిలకమ్మ రైమ్ చెప్పు, చెప్తావా? చిట్టి కరోనమ్మా చైనా కొట్టిందా, ఇండియాకి వచ్చావా, కేసులు పెంచావా, మా ఎగ్జామ్స్ అన్నీ గుడ్డుకు మింగావా? ఈ కరోనా కన్నా ఈ కరోనా పోస్టులు న్యూస్ల వల్లే పోయేటట్టున్నాను. ఆపండి రోయ్, మీ డైలాగులతో చెప్పకండిరా. కొన్ని జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ అడుగుతా, చెప్తావా లవ్లీ? నువ్వు ఏ స్టేట్లో ఉంటున్నావు? నీదే స్టేట్? స్టేట్ అబ్బా, తెలంగాణ టీచర్. అయితే స్పెల్లింగ్ చెప్పు. టీచర్, గోవా గోవా. Shall I drink water? Okay, drink ma. డింపుల్, నువ్వులే భూకంపాలు ఎందుకు వస్తాయో తెలుసా నీకు, చెప్తావా? తెలుసు టీచర్. భూకంపం ఎందుకు వచ్చింది అంటే తెలుసు టీచర్. భూమి తన చుట్టూ తను తిరిగి 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 కళ్ళు తిరిగి పడిపోయాయి టీచర్, అప్పుడు వస్తుంది భూకంపం. లవ్లీ, నిన్న నీకు హోంవర్క్ చేయమని కొన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చా కదా, చేసావా? నీకెన్నిసార్లు చెప్పానమ్మా హోంవర్క్ చేయని వాళ్ళని ఇంటికి పంపిస్తా అని? రోజు చేయకుండా వస్తావు, ప్రాబ్లమ్స్ చేయలేదు. మా ఇంటి నిండా ప్రాబ్లమ్స్ టీచర్, మీ రిజన్ ప్రాబ్లమ్ చేయడానికి నాకెక్కడ టైం పంపిరేంటి టీచర్? ఇది ఒక్కరోజు నన్ను పంపింది టీచర్. Sigh for the meaning that we show. We're coming to win it. Okay, పిల్లలు, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, ఓకేనా?
మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను, చెప్పండి. 10 పెంపుడు జంతువుల పేర్లు చెప్పండి. 10 పెంపుడు జంతువుల పేర్ల 5 కుక్కలు 5 పిల్లలు. వావ్ ఫ్రెండ్స్, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లవ్లీ అండ్ డింపుల్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.